కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిసిఐ కొనుగోలు కేంద్రం ద్వారా ప్రభుత్వం పత్తి విక్రయాలు ప్రారంభించి రైతులకు ఆర్థికంగా చేతనిస్తుందని ప్రభుత్వ వెంబడి శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. కొనరాపేట మండలంతో పాటు వేమనోడ్ అర్బన్ మండలాల్లోని నాంపల్లి సంగపల్లి వద్ద ఏర్పాటు చేసిన సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రాలను శాసనసభ్యులు ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా, అదనపు కలెక్టర్ కేమే నాయక్తో కలిసి ప్రారంభించారు. ఆరుగారం కష్టపడి పండించిన పత్తి అమ్మకాల విషయంలో దళారులపై ఆధారపడవద్దని, తేమ శాతం సరిగా చూసుకుని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రకాష్, సిసిఐ అధికారులు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, రైతులు ఉన్నారు. పత్తి రైతులు పండించినటువంటి పత్తిని కొనుగోలు చేయడానికి ప్రభుత్వం పక్షాన సిసిఐ సెంటర్ను ఈరోజు ప్రారంభం చేయడం జరిగింది. గౌరవ కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, సిసిఐ అధికారులు, మార్కెటింగ్ అధికారులు నాంపల్లిలో సంకెపల్లి రుద్రవరం ఉన్నటువంటి మిల్లులో, సుద్దాల దగ్గర ఉన్నటువంటి మిల్లు, అంటే మూడు మిల్లులు వేమనాడు నియోజకవర్గంలో, జిల్లాలో మరో రెండు ఇళ్లంతకుంట్లో ఐదు సెంటర్లలో సిసిఐ ద్వారా కొనుగోలు కేంద్రాలను ఈరోజు ప్రారంభం చేయడం జరిగింది. రాష్ట వ్యవసాయ శాఖ మాచిల తుమ్మల నాగేశ్వరరావు గారు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇప్పటికే ధాన్యం కొనుగోలు కేంద్రాలను కూడా వేగవంతం చేయాలని చెప్పి నిన్నటి రోజే కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, అడిషనల్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కూడా కొనుగోలు కేంద్రాలను, ధాన్యం కొనుగోలు కేంద్రాలను కూడా ప్రారంభం చేయడం జరిగింది. రైస్ మిల్లులకు కంటే ఎక్కువగా వచ్చిన 3 లక్షల మెట్రిక్ టన్నులు వచ్చే ధాన్యానికి ఇబ్బంది లేకుండా అప్రిల్ పాటు ఉన్నటువంటి గోదాములు కూడా పరిశీలించి అందుబాటులోకి రెడీగా పెట్టడం జరిగింది. గతంలో 3 ఏజెన్సీల ద్వారా లారీలు ఉంటే ఈసారి 5 ఏజెన్సీలను పెట్టి లారీల కొరత లేకుండా కూడా చేసేటువంటి కార్యక్రమం. ఇదే విధంగా పత్తికి సంబంధించినటువంటి కూడా తేమ శాతం 8 నుంచి 12% వచ్చే వారి పత్తిని కొనుగోలు చేయడానికి సీసే సిద్దమైన వేళ రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పేటువంటి మాట 8% తేమ శాతం ఉన్నటువంటి దానికి 7,521 రూపాయల మద్దతు ధరకు ఈ సీసీఐ సెంటర్ ద్వారా కొనుగోలు చేసేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభం చేయడం, పత్తి రైతులు ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకొని ఈ సీసీఐ సెంటర్లోనే మీరు అమ్ముకొని ఆర్థికంగా పరిపుష్టి కావాలని చెప్పినటువంటి ఆలోచన చేసే కార్యక్రమానికి మీరందరూ కూడా సహకరించి ఈ సీసీఐ సెంటర్లను మీరు వినియోగించవలసిందిగా, వినియోగించుకోవాల్సిందిగా మా వైపు నుంచి మేము పిలుపునిస్తా ఉన్నాం.